ఫార్మా కంపెనీలో పేలుడుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. యాదాద్రి బీబీ నగర్ మండలం కొండమడుగులో పేలుడు సంభవించింది. సిస్ట్రాన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీలో పేలుడు జరిగింది. ఇద్దరు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కి తరలించారు. ఆ సమయంలో ఎంత మంది ఉన్నారు అనేది తెలియాల్సింది. పేలుడుకి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. కానీ భారీ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. సిస్ట్రాన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ లో పేలుడు సంభవించింది. యాదాద్రి బీబీ నగర్ మండలం కొండమడుగులో జరిగిన పేలుడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఎక్కడికక్కడ పడిపోయిన దృశ్యాలు, బీటలు వారాయి, గోడలన్నీ కూడా. అదొక ఫార్మా కంపెనీ, దానిలో పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు అనేది తెలియదు. ఎక్కడికక్కడ గోడలు కూలిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి, వివరించడానికి మా ప్రతినిధి రేవణ్ సిద్ధంగా ఉన్నారు. రేవణ్, పేలుడికి కారణాలు ఏంటి, ఏం జరిగింది అసలు? బీబీనగర్ మండలం కొండమడుగులో ఉన్నటువంటి సిస్ట్రాన్ ఫార్మా కంపెనీలో జరిగినటువంటి పేలుళ్ళలో ఇద్దరు కార్మికులకైతే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఈ కారణాలు ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైతే గాయపడినటువంటి వాచ్మెన్ తో పాటు మరో కార్మికుడు ఉన్నారు, వారిద్దరిని కూడా హైదరాబాద్ అయితే తరలించారు. ప్రస్తుతం అయితే వాళ్ళ ప్రాణాపాయం లేదని కూడా వైద్యులు కూడా చెప్తున్నారు. కానీ ఆ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరు ఎందుకు కారణం అనేది మాత్రంకే యాజమాన్యం ఇంకా బయటకు స్పష్టంగా చెప్పలేకపోతుంది. పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితం ఆ సంఘటన స్థలం అంటే లోపలికి వెళ్ళి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి నిజం అంటే చీకటి కావడంతో అక్కడ ఏం జరుగుతుంది, ఏముందనేది కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయట వ్యక్తులను కూడా ఎవరిని లోపలికి అనుమతించకపోవడంతో ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే బయటకు రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం లోపల రియాక్టర్ లాంటిది ఒకటి పేలి ఈ రకమైనటువంటి ప్రమాదానికి జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో కేవలం ఇద్దరు గాయపడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ యాజమాన్యం మాత్రం ఇందుకు సంబంధించి ఒక్కటి కూడా ఎటువంటి ప్రకటన కూడా చేయనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రేవణ్, థ్యాంక్ యూ.